భూమిని మరి 1983లో ఇళ్ల స్థలాలకు ఇవ్వటం జరిగింది. మరి ఆ స్థలాన్ని మరి ఉన్నటువంటి ఊర్లో గ్రామ పెత్తందారులు మరి దాన్ని కబ్జా చేసుకోవాలని లేదా ప్లే గ్రౌండ్ కట్టించాలని చెప్పేసి అని ప్లాన్తో ఇచ్చేయడం జరుగుతుంది. మరి వాటిని కూడా మేము అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఊరికి మరి ఆ స్కూల్ ప్లే గ్రౌండ్కి చాలా కిలోమీటర్ పైగా దూరం ఉంది, మరి అది కుదరదు కాబట్టి అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. మరి అది కాకుండా మరి మాకు దక్కలేదన్న ఉద్దేశంతో మరి మళ్ళీ ఇక్కడ మోడల్ స్కూల్ నిర్మించాలన్న ఉద్దేశంతో మరి మంత్రి దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి మేము ఒకటి అడుగుతున్నాము, మరి దళితులకు ఇచ్చినటువంటి యొక్క ఇళ్ల స్థలాలని మేము ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది. ఒక్కొక్క ఇంట్లో అయ్యా కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు, మరి వాళ్ళు చిన్న చిన్న ఇరుకు కుటుంబాలు ఉంటున్నారు కాబట్టి ఆ ఇచ్చినటువంటి పాత ఇళ్ల స్థలాలని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి మేము అధికారులకు చెప్పాము, అలాగే రాజకీయ నాయకులకు చెప్పాము. అయినా కూడా వినకుండా మరి ఊర్లో పెద్ద కావాలంటే ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ మరి ఎవరైనా కానీ మరి భూమి చాలా ఉంది, మరి కొనిచ్చి అక్కడ మోడల్స్ గుమ్మ నిర్మించమని చెప్తున్నాము. దళితులకు ఇచ్చిన భూములు లాక్కోవడానికి నిదర్శనగా మరి దళితులు ఎక్కడ కూడా నిలవకుండా చేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం టీడీపీ ప్రభుత్వము. కాబట్టి మరి దళితులకు ఇల్లు లేనప్పుడు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, ఖచ్చితంగా మరి ఈ యొక్క ఎలక్షన్లలో ఎవరైతే ఈ భూముల దానికి వస్తారో వాళ్ళకు ఓటేయమని చెప్పేసి అని ఈ యొక్క మహిళలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మరి బోనసులకు నిదర్శనం ఇస్తున్నారు కాబట్టి దానికి నిదర్శనంగా ఈ రోజు వంట మార్పు కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. మరి కాబట్టి ఖచ్చితంగా దళితులకే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం వాళ్ళు ఎస్సీలకు ఈ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఈ స్థలంలో ఇండ్లు కట్టుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు ఇండ్లు కట్టకపోగా ఉన్న ఈ స్థలాన్ని కూడా మరి ఈ గ్రామానికి చెందిన బోయ కులానికి చెందిన శివలింగం ఈ స్థలాన్ని అన్యాక్రాంతం చేసి ఏదో తన పేరున ఉన్నటువంటి పాఠశాలకు దీన్ని ప్లేగ్రౌండ్గా ఇవ్వాలని చెప్పి ఆయన ప్లాన్ చేసినట్టు మాకు అర్థమైంది. కానీ ఇది ఆ పాఠశాలకు ఈ భూమికి చాలా దూరం ఉంది, 1 కిలోమీటర్ దూరం ఉంది. 1 కిలోమీటర్ దూరంలో ఏ ప్లేగ్రౌండ్ కూడా ఉండదు. కాబట్టి ఇది శివలింగం యొక్క మోసానికి నిదర్శనం. రెండవది, ఇది స్కూలు కాకపోతే మోడల్ స్కూల్ నిర్మించడానికి ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీలకు ఇచ్చినటువంటి ఈ భూమిని మరి ప్రాణాలైన అర్పించి దీన్ని మరి దక్కించుకుంటామని చెప్పేసి దీనికి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మరి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా దాన్ని మరి అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆఫీసర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఈ స్థలాన్ని ఎస్సీలకు ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. మరి లేకపోతే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, మీ చొక్కాలు మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలే పట్టుకొని మిమ్మల్ని నిలదీస్తారు ఓటు అడగడానికి వచ్చినప్పుడు. మా ఓట్లు అయితే మీకు కావాలా, మాకు కావలసినటువంటి సౌకర్యాలు మీరు కల్పించరా అని చెప్పేసి కనీసం మరి ఇంతమంది మహిళలు ఈ భూమి కావాలని చెప్పేసి పోరాటం చేస్తుంటే మరి మా ఓట్లను దండుకొని మరి ప్రజాప్రతినిధులుగా ఉంటూ కనీసం ఒక్క నాయకుడు ఇలా డిమాండ్ సరైంది మరి ఈ భూములు ఇళ్ళకే ఇవ్వాలని చెప్పేసి మా పక్షాన నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తే లేడు. ఆ పౌను మరి ఉన్నటువంటి మహిళను దిగజారుస్తూ మరి ఆ భూమి మీకు రాదు, మరి ఎంతో మంది మంత్రులు ఉంటారు దాని వెనక, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, మరి మీకెట్లా వస్తుందని మమ్మల్ని భయపించేటువంటి పరిస్థితి తయారవుతుంది. మేము భయపడేటువంటి వాళ్ళం కాదు, మరి ఈ భూమి న్యాయమైన డిమాండ్ మాకు రావాలనేది. ఈ భూమి రాకపోతే మేము ఎలాంటి పోరాటాలకైనా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్పేసి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా దాన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.